కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనములో చూస్తే, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. చదవబడినటువంటి వచనాల్లో ఇద్దరు ఆదాములు కనబడుతున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇద్దరు ఆదాములను గూర్చి వ్రాయబడింది. మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఈ ఇద్దరు ఆదాములను గూర్చి ప్రతి ఒక్క వ్యక్తి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే చాలా ప్రమాదమని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి ఆదామనగానే ఏదేను తోటలో ఉన్న ఆదాము అనే సంగతి మనము ఎరిగిన వారు. మొదటి ఆదామును దేవుడు మట్టి ఘటమును చేసి కాలిబూదగా ఆ మట్టి ఘటము జీవాత్మ ఆయనని, మట్టిలో నుంచి ఈ మనిషి వచ్చాడు అని బైబిల్ సాక్ష్యమిస్తూ ఉంది. ఆదాము అనబడేటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఏదేను అనే ప్రాంతంలో ఒక తోట వేసి ఆ తోటలో ఆదాము నుంచినట్లు కొంతకాలమైన తరువాత ఆ యొక్క ఆదాముకి సాటి అయిన సహాయం లేకపోతే ఆయనకి ఒక ఎముక తీసి స్త్రీగా మార్చినట్లు దేవుని యొక్క వాక్యం సాక్ష్యమిస్తూ ఉంది. ఈ మొదటి ఆదామును బట్టి పాపం అనబడేటువంటిది వచ్చింది. మనందరిలో ఆదాము రక్తం ఉంది కనుక ఆదాము రక్తము పాపమైంది. ఆజ్ఞను అతిక్రమించుటయే పాపం అనబడేటువంటి వాస్తవాన్ని యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనములో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇలా వినాలి ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. చాలా మంది అనుకుంటారు వ్యభిచారం ఒకటే పాపం, దొంగతనం ఒకటే పాపం. అక్కడ ఏదేను వనములో ఆదాము ఇలాంటి పాపాలేమీ చేయలేదు. దేవుడు అన్నారు, నీవా పండు తిను తినమున నిశ్చయముగా చచ్చేదవన్నారు. దేవుడు ఉత్తన దాన్ని ఆదాము హవ్వలు చేయకూడదు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అనబడే వాస్తవాన్ని గమనించాలి. పాపాన్ని బట్టి వచ్చేటువంటి జీతం ఏమిటంటే మరణము. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే పాపాన్ని బట్టి జీతం ఉంటుంది. ఉద్యోగము చేసిన వారికి జీతం వస్తుంది, వ్యాపారము చేసిన వారికి లాభం వస్తుంది, పొలములో పనిచేసిన వాడికి కూలి వస్తుంది. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే పాపమును బట్టి వచ్చే జీతము మరణమని గమనించాలి. మరణం అనగానే 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకు వచ్చే మరణము కాదు. మరణం అంటే ఏమిటంటే నరకము, అగ్నిగుండము. ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు, ఒక మనిషిలో 3 ఉంటాయి. ఒకటి ఏమిటంటే శరీరం ఉంటుంది, 2వది ఏమిటంటే ప్రాణం ఉంటుంది, 3వది ఏమిటంటే ఆత్మ ఉంటుంది. బైబిల్లో ధనవంతుడు చనిపోయి అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? భయంకరమైనటువంటి అగ్ని జ్వాలల్లోకి వెళ్ళింది. లాజరు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ధనవంతుడు మాడీలో ఉండి మంచి ఊదారంగు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు ధరించి గొప్ప డబ్బు కలిగి
బంగారము ఎంత తిన్నా తరగవు అలాంటి ఆస్తులు సంపాదించిన వ్యక్తి అగ్ని జ్వాలల్లోకి వెళ్ళింది. ఆత్మ బీదవాడు శరీరం అంతా కురుపులొచ్చి కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకేవి అంత సయ్యముగా ఉన్నటువంటి పరిస్థితి జీవించిన లాజరు చచ్చిపోయిన తరువాత అతని ఆత్మ దేవుని సముఖానికి వెళ్ళింది. ఈ విషయాలు గమనించకపోతే చాలా కష్టం. ఎందుకంటే నాలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది, నేనైనా నీవైనా ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాం. ఇది స్థిరము కాదు. ఈ ఆత్మ మోక్షానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. ఆత్మ అగ్నిలోనికి పాతాళానికి వెళ్ళకూడదు. అయితే గమనించే మాట ఏమిటంటే ఆత్మకొచ్చే శిక్ష ఏమిటంటే నిత్య నరకమని గమనించాలి. అందుకనే దేవుని యొక్క వాక్యములో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును, దేవుని యొద్దకు మరలా పోవును. చాలా మంది అంటారు మనిషి చనిపోతే రెండో జన్మ వస్తుంది, మనిషికి మంచి కార్యాలు చేస్తే మనిషిగా పుడతాడు, లేకపోతే పాముగా పుడతాడు, జెర్రిగా పుడతాడు, పుల్లేగ పుడతాడు అని అంటారు. బైబిల్ అలా చెప్పట్లేదు. ఆత్మ మరలా మరొక మనిషిగా పుట్టేది లేదు. అలాగనుకుంటే కుడి చేతి వైపున సిలువ వేయబడిన దొంగ యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నారు. యేసు వారన్నారు నీవు నేడు నాతో పరదయసులో ఉంటావన్నారు, అంతేగాని ఇంకో జన్మం ఉంటుంది అనలేదు, పరదయసులో ఉంటావన్నారు. ప్రియులారా, ఆత్మ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. శరీరం అనేది ముఖ్యం కాదు, ఆత్మ ముఖ్యం. ఈ ఆత్మ రెండు స్థలాల్లో ఓ స్థలంలోకి వెళ్తుంది. ఒక స్థలం ఏమిటంటే పరలోకానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళలేదంటే గ్యారంటీగా పాతాళ లోకానికి వెళుతుంది. పాతాళానికి వెళ్ళి ఆ తర్వాత ఆత్మ నరకానికి వెళుతుంది. తీర్పు తర్వాత నరకం అంటే పురుగు చావదు, అగ్ని ఆరదు. యేసువారు రాకడా 1000 ఏళ్ల పరిపాలన అయిన తరువాత ఆత్మ మరలా శరీరాన్ని ధరిస్తుంది. చనిపోయిన వాళ్ళందరూ మరలా లేస్తారు. యేసు నమ్మిన వాళ్ళేమో ముందు లేచి పరలోకానికి వెళ్తారు. ఆ తర్వాత కడమ మృతులు యేసును నమ్మని వాడు కూడా 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అందరూ లేస్తారు. శరీరముతో తీర్పులో నిలవబెడతారు. తీర్పులో నిలవబెట్టినప్పుడు మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు అడుగుతారు, ఓ మానవుడా నీకు నేను భూమి ఇచ్చాను, ఆకాశం ఇచ్చాను, సృష్టిని అంతా ఇచ్చాను. నీ తల్లి గర్భములో ఉండగా కాళ్ళు చేతులు కళ్ళు అవయవాలు అన్నిచ్చాను. నువ్వు పాపిగా ఉంటే నేనే వచ్చి నీ పాపాలు కడగడానికి నా రక్తం ఇచ్చాను. అయితే నువ్వు చేసిన పని ఏమిటంటే నీవు నా రక్తంతో కడుక్కోలేదు, నీవు నన్ను నమ్మలేదు. నిన్ను నరకాన్ని నుంచి తప్పించాలని రక్తం ఇస్తే ఆ రక్తాన్ని కోరుకోలేదు అని ఈ శరీరంతో ఉండగానే దేవుడు తీసుకెళ్ళి అగ్నిలో పారేస్తారు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ నరకానికి ఒక్కరు కూడా వెళ్ళకూడదని. నరకాన్ని తప్పించుకోవాలంటే ఒకే మార్గం, అదేమిటంటే యేసు రక్తం. యేసు రక్తముపై నీ విశ్వాసం ఉంచితే నీకు నరకము లేదు. ఆ రక్తం ఇవ్వడానికి ఆయన వచ్చారు. దేవుడు వచ్చి రక్తమిచ్చి చనిపోతే ఈ మనిషి ఏమంటున్నాడంటే యేసు నా దేవుడు కాదంటాడు. సూర్యుడేమో నీ మరణాన్ని చూడలేనని పక్కకి వెళ్ళిపోతే 12 నుంచి 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మితే మనిషి ఏమంటున్నాడంటే యేసు నా దేవుడు కాదంటాడు. అమెరికా దేవుడని ఒకడంటాడు, తక్కువ కులాల దేవుడని ఇంకొకరు మాట్లాడతారు. ఎన్ని చెప్పినా వింటారు, కానీ యేసును గూర్చి చెబితే కొంతమందికి ఇష్టం ఉండదు.
గమనించే మాట ఏమిటంటే, నరకమును తప్పించడానికి యేసు వచ్చి నేను పొందే నరకం, నువ్వు పొందే నరకం యేసు ఆయన మీద వేసుకున్నారు. ప్రభునందు ప్రియులారా, గమనించే మాట ఏమిటంటే, మొదటి ఆదాముని బట్టి మనకేమొచ్చింది? పాపం. పాపాన్ని బట్టి ఏంటి వచ్చింది? నరకము రావాలి. అయితే 2000 సంవత్సరాల క్రితం కడపటి ఆదాము వచ్చారు, ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వరబడేటువంటి కడపటి ఆదామును బట్టి మనకేమొచ్చింది? మరణము లేదు, ఇంకా నరకము లేదు. ఇంకా కడపటి ఆదామును బట్టి మనకి మహిమ లభించింది, పరలోకము లభించింది. యేసు మహారాజుకు. కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 15:21-22 చూస్తే, మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక, మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఇలా వినారు ప్రియులారా, 2000 సంవత్సరాల వచ్చిన యేసు క్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో, ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇలా వినాలి ప్రియుల, మనందరము క్రీస్తునందు బ్రతికి ఈ లోక జీవితం 70 సంవత్సరాలు, ఈ లోక జీవితం 80 సంవత్సరాలు. కానీ గమనించే మాట ఏమిటంటే, దేవుని దగ్గర యుగ యుగాలు జీవిస్తాం, యుగ యుగాలు. బలో యేసు మహారాజుకు. చావులే నీ స్థితి శాశ్వత మహిమ నీదే, చావులే నీ స్థితి శాశ్వత మహిమా యత నీదే, మహిమా లోకం బునాకు మళ్ళీ నావా, మహిలో నన్ను బేటి ప్రభు. గమనించే మాట ఏమిటంటే, చావు లేని స్థితి శాశ్వత మహిమ అతనిదే, మనకట శాశ్వత మహిమ. కష్టమేమి కన్నీరేమి కాదా రాధే యందు, కానా రాధే యందు, కానా రాధే యందు, ఎన్నడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు, ఎన్నడైనా చూడనట్టి ఎన్నో వింతాలుండు. గమనించే మాట ఏమిటంటే, కష్టమేమి కన్నీరేమి కారణాలి లోకములో మహిమలో శాశ్వత మహిమ. ఓ 2-3 గంటలు ఇక్కడ ఉంటే ఇంత ఆనందంగా ఉందే. దేవుని దగ్గర కష్టం ఉండదు, నష్టం ఉండదు, బాధ ఉండదు. గ్యాస్ స్టవ్ అక్కర్లేదు, కట్లక్కర్లేదు. యేసుతో ముచ్చాట లాడూచు మురియూచు నందును, ముచ్చాట లాడూచు మురియూచు నందును, మహిమా లోకంబు నాకు మళ్ళీ నావా, మహిలో నన్ పేటి ప్రభు. ముచ్చట లాడుచు మురియుచు ఉండే లోకం. అందుకే ఏం చెప్తామంటే, అయ్యా ఈ లోకంలో నీవెంత గరుడమైనా కానీ అది నువ్వు సంపాదించుకోకపోతే వేస్ట్. ఇంకా ఎలాంటి వాడవైనా, నీవెంత గరుడవైనా, ఎలాంటి వాడవైనా, నీవెంత గరుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నద మరువబోకు మరిన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్న
నదని మరువ పోకుమన్నా ఎలాంటి వాడవైనా నీవెంత కరుణవైనా ఎలాంటి వాడవైనా ఎంత గనుడవైనా గాని ఇందులో నుంచి ప్రాణం పోయే వరకే, పోయిన తర్వాత ఇంట్లో పెట్టుకోరా శవాన్ని. ఆ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. మొదటి ఆదామును బట్టేమో మనందరికి మరణమైతే ఈ కడపటి ఆదామును బట్టి నిత్య జీవము లభించింది. నిత్యం ఉంటాము, చావు లేని స్థితి. ఈ 70 ఏళ్ల కాలం బతికితే గొప్పోడు కాదండి, ఆ చావు లేని స్థితి కావాలండి. అందుకనే ఆ నిత్య జీవము కావాలంటే యేసు నమ్మాలి, యేసు నందు విశ్వాసం ఉంచి బాప్తిస్మాని పొందాలి. నా జబ్బు తగ్గితే చాలు, సంతానము కలిగితే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు. ఇలాగంటే అసలు నీకు ప్రభుని గురించి ఏమీ తెలిసినట్లు కాదు. ఇవన్నీ జరుగుతాయి, వెలుగు రాగానే చీకటి పోతుందో. అలాగే నీకుండే కష్టాలు, బాధలు, చిక్కులు ఇవన్నీ కూడా యేసు నామములో అవి తొలగించబడతాయి. చాలామంది అప్పుల్లో ఉన్నవారు, చాలకొచ్చాం, దేవుడు మాకు సమృద్ధి ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, క్యాన్సర్ రోగులు బాగయి సాక్ష్యాలిచ్చి దేవుని స్తుతించటం. వీటన్నిటికంటే చాలా ముఖ్యమేమిటంటే నిత్య జీవం. మొదట ఆదాముని బట్టి పాపం వచ్చింది, శాపం వచ్చింది, మరణం వచ్చింది. కడపటి ఆదాముని బట్టి ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. బోలో యేసు మహారాజుకు. మొదటి ఆదాము బట్టి అవిధేయత వచ్చింది. ఆదామా, ఆ పండు తిను, తినమునని చీమగా చేస్తా, తినొద్దంటే తిన్నాడు, చెయ్యొద్దంటే చేశాడు. అవిధేయత అంటే చెప్పిన మాట వినకపోవడమే అవిధేయత. కడపటి ఆదామైన యేసుని బట్టి వచ్చినది ఏమిటంటే విధేయత వచ్చింది. రోమాపత్రిక 5:19 ఏలయనగా ఒక మనుష్యుని, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చాలా చక్కటి వచనము చూడండి. ఒక మనుషుని అవిధేయత వలన అందరూ పాపులుగా చేయబడ్డారట. ఎవరా మనుషుడు? మొదట ఆదాము. ఇప్పుడైనా ఈ రెండు పదాలు గుర్తు పెట్టుకోండి, అవిధేయత, రెండోది విధేయత. మీలో చాలా చక్కగా విధేయతగా ఉంటారు. కొంతమంది చాలా విధేయత, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, కానీ విధేయత రాదు. ఆదాముకున్న అవిధేయత అందరినీ పాపులు చేసింది. ఈవేళ కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల అవిధేయత వాళ్ళ పిల్లల నాశనం చేస్తుంది. తల్లిదండ్రులు గర్విస్తులు. పులికి పులే పుడుద్ది, పాముకి పామే పుడుద్ది. పులికి పాము పుట్టదు కదా, పులి పిల్ల పులి పిల్లే, పాము పిల్ల పాము పిల్లే. ఈ రోజున చాలామంది అవిధేయులు, వాళ్ళ పిల్లలు అవిధేయులుగా తయారవుతున్నారు. గమనించే మాట ఏమిటంటే ఆదాము అవిధేయతను బట్టి మనందరికీ పాపం వస్తే యేసుక్రీస్తు వారి విధేయత ద్వారా మనమందరము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఎంత భాగ్యము, ఎంత విధేయత అంటే తిట్టినాను మరల వారిని తిట్టడాయేను, తిట్టినాను మరల వారిని తిట్టడాయేను, మరల వారిని కొట్టడాయేను, కొట్టడాయేను. దేవుని వాక్యములో హెబ్రీ పత్రిక 5:8 చూస్తే ఆయన కుమారుడై ఉండి, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. ఏమి నేర్చుకున్నారట? యేసు వారు విధేయత నేర్చుకున్నారు. అమ్మా అయ్యా, అందుకే వేళ కుటుంబానికి శ్రమలు ఉండడం మేలు. ఏ మేలో తెలుసా? విధేయత నేర్చుకుంటారు. ఎప్పుడైనా శ్రమ కాలంలోనే మనిషి వంగుతాడు, కానీ శ్రమ లేనప్పుడు మనిషి వంగడు. శ్రమ లేనప్పుడు ఎన్ని చెప్పినా విండు. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, శ్రమ లేకపోతే కిరీటము లేదు, శ్రమ లేకపోతే సింహాసనము లేదు, శ్రమ లేకపోతే మోక్షమే లేదు. ఎందుకంటే శ్రమల వలన విధేయత నేర్చుకొని దేవునికి మహిమ కలుగును గాక. శ్రమల మార్గా
మార్గము శ్రమ భక్తునిగా శ్రమము శ్రమల మార్గమే విమల మార్గము శ్రమ భక్తునిగా శ్రమము శ్రమలే సంపూ దైవా శ్రమలే సంపూ నంబగు దైవా మానవుని గాచి యుగదా శాంతి కలుగు కాంతి వెలుగు మానవుడు శ్రమను పొందక దైవా మానవుడి దుఃఖగలడు మానవుడు శ్రమను పొందక దైవా మానవుడి దుఃఖగలడు యేసుని ఎరిగి లేత విశ్వాసులు గట్టి విశ్వాసులు ఉంటారు. విశ్వాసులు రెండు రకాలు, లేత విశ్వాసులు బలమైన విశ్వాసులు. ఈ లేత విశ్వాసులు ఓ శ్రమ వస్తే వెనక్కి వెళ్ళిపోతారు, బాధ వస్తే వెనక్కి వెళ్ళిపోతారు. కొంతమంది ఈ రీతిగా దేవుని యొక్క మహిమను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతారు. శ్రమల మార్గమే విమల మార్గం, శ్రమ భక్తునికి ఆశ్రమం. శ్రమలే సంపూర్ణ దైవ మానవునిక చేయు కదా. శాంతి కలుగు, కాంతి కలుగు. నీకు శాంతి కాంతి కలగాలంటే శ్రమ కాలములు. ఈవేళ మీరు ఇక్కడికి వచ్చారంటే ఒక శ్రమ ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చింది. శ్రమను బట్టి వాక్యం వింటున్నావు, శ్రమను బట్టి ప్రార్థనలో ఉన్నావు. శ్రమ మేలే చేసింది. విశ్వాస జీవితంలో వచ్చిన శ్రమలు మేలు చేస్తాయి. శ్రమల వలన ఏమి నేర్చుకుంటారట? విధేయత. యేసు నేర్చుకున్నారు విధేయత. ఒక మనుషుని విధేయత వలన అనేకులు పాపులుగా చేయబడితే విధేయుడైన యేసును బట్టి అందరూ పరిశుద్ధులుగా చేయబడ్డారు. దేవునికి భయం కలుగును గాక. మనందరం ఎలా చేయబడ్డాం? పరిశుద్ధులమయ్యాం. ఎవరిని బట్టి? విధేయుడైన యేసును బట్టి. ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నాను, నీలో అవిధేయత ఉందా? విధేయత ఉందా? ఇక ఆఖరుగా చెప్పేది ఏమిటంటే, ఆదాము భూ సంబంధి, యేసు పరలోక సంబంధి. కొరింది మొదటి పత్రిక 15:47 మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఇలా వినాలి, మనము ఆదాము సంబంధులుగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే యేసు సంబంధులుగా ఉండాలి. మట్టి నుంచి వచ్చిన వాడు ఆదాము, యేసు వారు పరలోకా నుంచి వచ్చారు. మనం ఎలా ఉండాలంటే ఆదాము మాదిరి కాకుండా యేసుని మాదిరిగా చేసుకుని మనం జీవించాలి. యేసు నాకు మాదిరి అనుకోవాలి. బలో యేసు మహారాజుకో, యేసు లేక నేను విధేయుడిగా ఉండాలి, యేసు లేక ప్రేమ కలిగి ఉండాలి, యేసు లేక పరిశుద్ధముగా ఉండాలి, యేసు లేక మోకరించాలి, యేసు లేక ప్రార్థించాలి, యేసు లేక పరిచర్య చేయాలి. భూలోక సంబంధం అయితే ఎవరికి పరిచారం చేయడు, తగ్గించుకోడు. పరలోక సంబంధిలో తగ్గింపు ఉంటుంది, పరలోక సంబంధిలో సేవాగుణం ఉంటుంది. పరలోక సంబంధి ద్వారా వచ్చిన వాళ్ళల్లో సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది. యేసు వారి కృపను బట్టి నేను ఇలాగున్నాను. ఈవేళ నేను అడుగుతున్నాను, ఆదాము సంబంధివా, యేసు సంబంధివా? మట్టి నుంచి పుట్టిన వాని పోలిక కలిగిన మనం యేసు లేక తయారై అలాంటి వారి కొరకే యేసు ఆకాశ మండలానికి తీసుకెళ్ళటానికి రాబోతున్నారు. మేఘం ఎక్కువ భాగ్యం దేవుడు మన కెల్లరకు దయచేయునుగాక. మహాపరిశుద్ధుడు వయున్నా మహోన్నతుడు వయున దేవా, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన. మీ వాక్యములు విన్న వారందరూ శరీర ఆత్మీయ జీవితములో గొప్ప వృత్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండునట్లు అందరిలో ఫలింపచేయమని అడుగుచున్నాము. సమాధానము లేని వారికి సమాధానమును సంతోషమును తండ్రి మీరు అనుగ్రహించండి నాయన.
మీకు అనేకమైన వందనాలు. ఆదరణ లేని వారికి ఆదరణ మీరు దయచేయండి నాయన. దేవా మీకు స్తోత్రములు. అనారోగ్యములతో ఉన్న వారికి గొప్ప స్వస్థతను అనుగ్రహించుము నాయన. దేవా మీకు స్తోత్రములు నాయన. రక్షణానుభవము లేని వారికి రక్షణానుభవమును పరిశుద్ధాత్మ అభిషేకమును మీరు దయచేసి మీ చిత్తాన్ని తండ్రి మీరు జరిగించుమని అడుగుచున్నాము. నా ప్రియురాలా సుందరవతి అని పరమగీతములో ప్రియురాలని పిలుచుచున్నట్లు అట్టి అనుభవములోనికి మీ వాక్యము విన్న వారిని మీరు నడిపించుమని అడుగుచున్నాము నాయన. మీకు అనేకమైన వందనాలు. నిత్యమును మీ వాక్యమును ధ్యానించే స్థితిని మీ కృప చూపి దయచేసి మహిమ కలిగిన మీ రాజ్యమునకును అనంత జీవమునకును యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకును ప్రతి వారిని సిద్ధపరచుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మరణాథ. అక్కడ కే జనము ఎగిరి ఎగిరి.